తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా సత్యవేడులో మండల కన్వీనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి సాధన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే హేమలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం అందించాలన్నారు. కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని, ప్రైవేట్ స్కూల్ టీచర్లకు మరియు చిరు వ్యాపారులకు మరియు భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయలు సహాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఆక్సిజన్ కొరతతో మరణించిన ప్రతి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మకి శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటించారు. చంద్రబాబు నాయుడు గారి आदेश मेरे को साधन दीक्षा कार्यक्रम में पार्टी प्रेसिडेंट सुधाकर नायडू इलंगो रेड्डी गारु प्रवीण रेड्डी गारु जोगंदर रेड्डी गारु मुनस्वामी यादव गिरी गारु परमशिवम परमशिवम गारु शिल्पी मुनिवेल इंका पेर 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 इकड़कोचर की ना हृदयपूर्वक नमस्कार. यह कार्यक्रम जयप्रदम से चला सतोष का उ मुख्य मनमंदर कल ऐकमत्य तो पार्टी गेपी पार्टी निवा मन अंटी मन पाटी अदे विधंगा मुख्यमंत्री मन अल्टिमेट रिजल्ट एक्कड रावालंटे चंद्रबाबु नायडु गारु मन सीएम गारिनि तोंदरलो चूडालनि ओक निनादंतो मन अंदर मन ऐक्यतनु इक्कड चूपिंचिनंदुकु मी अंदरिकी मरी ओकसारी ना हृदयपूर्वक नमस्कारालु. ई साधन कार्यक्रमं योक्क उद्देशं करोना अनेदि वच्चि दीनि वल्ल एंत मंदि चनिपोयारु एंत मंदि निराशितुलय्यारु एंत मंदि कुटुंबालु విడిపోయినీ వీటి వల్ల ఎంతమంది తినడానికి ఆహారం లేకుండా చనిపోయారు. ఈ కష్టాలన్నిటిని మనం 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ కరోనా సందర్భంగా చనిపోయినటువంటి వ్యక్తులందరినీ గుర్తించుకొని ఆ వ్యాధిని యొక్క గొప్పతనాన్ని లేదా ఆ వ్యాధి యొక్క కష్టాలని ప్రజలకు తెలియపరచాలి, ప్రజల్లో అవేర్నెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ దీక్ష కార్యక్రమం యొక్క మొదటి కాన్సెప్ట్ ఏమిటంటే మరి కరోనా వచ్చి చాలామంది చనిపోయారు మనకు తెలుసును. చనిపోయిన ప్రతి ఒక్కొక్క కుటుంబానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కట్టడి ఏమంటే చనిపోయిన వారికి ఆ వ్యాధితో చనిపోయిన వారికి 10 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆక్సిజన్ లేకుండా చనిపోయారు ఎంతమంది చనిపోయారు ప్రాక్టికల్గా మనం తిరుపతిలోనే చూసి ఉన్నాం. దానికి కారణం గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వల్ల చనిపోయినటువంటి ఆ కుటుంబాలకి ప్రభుత్వం 25 లక్షలు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఒక్కొక్క కుటుంబం ఉపాధి లేకుండా భోజనం లేకుండా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. అటువంటి కుటుంబాలన్నిటికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఆహారం కోసం 15,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కరోనా వచ్చి చనిపోయి దహనం చేయడానికి వీలు లేకుండా ఎన్నో కుటుంబాలు ఎంతో చెప్పాలంటే చాలా విచారకరమైన విషయం. దహన క్రియలకు కూడా డబ్బులు లేకుండా అనాథుల లాగా ఎంతోమంది చనిపోవడం ఎంతోమందిని బాధపెట్టడం మనం చూసాం. అటువంటి కుటుంబాలకి ప్రభుత్వం ముందుకొచ్చి 10,000 రూపాయలు ఇవ్వని చెప్పి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి దహన కార్యక్రమాలకి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పేసి చెప్తున్నటువంటి పోలీస్ కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతే ఉద్యోగంలో ఉండి చనిపోతే 50 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా మీడియా కూడా ఫ్రంట్ లైన్లో ఉండి వాళ్ళు ఎన్నో సేవలు ప్రభుత్వానికి అందిస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అంటూ అప్పటికప్పుడు ఇస్తున్నారు. అటువంటి మీడియాను కూడా ప్రభుత్వం ఆదుకుని వాళ్ళకి 15 లక్షలు తప్పకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు
చంద్రన్న భీమా అని చెప్పి వెంటనే ఎవరైనా ఆపదలో చనిపోయి ఉంటే 15,000 ఇచ్చేవారు. కానీ ఆ చంద్రన్న భీమాను రద్దు చేశారు. ఆ 10,000 రూపాయలు ఈరోజు చనిపోయిన వారికి ఆ చంద్రన్న భీమా లాగా కాకుండా జగనన్న భీమాను కూడా పేరు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ చనిపోయిన కుటుంబాలకి ఆ 10,00,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరపున. మరి అదే విధంగా భవన కార్మికులు, చిరు వ్యాపారులు, మరి అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్కు జీతాలు ఇవ్వటం లేదు.